ఉరుమురుమి మంగళం మీద పడినట్లు అధికారులు రాజకీయ నాయకులు న్యాయమూర్తులు సోషల్ మీడియాపై జోరుగా దాడులు చేస్తున్నారు. సమాజంపై అనేక సమాజంలో అనేక ఒత్తిళ్లు ఉండటం వల్ల అది సోషల్ మీడియా ఒక ప్రెజర్ కుక్కర్ లా పనిచేసి ఆ ఒత్తిడి బయటకు వచ్చేలా చేస్తున్నది. సోషల్ మీడియా ఒక అవుట్లెట్, అప్పుడప్పుడు అభ్యంతరకరమైన పదజాలం దూషణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, అలాగే న్యాయస్థానాల్లో వస్తున్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అంటే రాజకీయ నాయకులు న్యాయమూర్తులు మాట్లాడిన మాటలు కొన్నిటైనా సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు ఉపయోగిస్తే తప్పవుతుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ట్రాలింగ్ వేరు, సోషల్ మీడియాలో కార్యక్రమాలు చేసేవారు వేరు అన్న విషయాన్ని గుర్తించాలి. ట్రాలింగ్ ఎవరైనా చేయొచ్చు, వారిని అదుపు చేయడానికి ఏ చట్టము లేదు. అది నిజానికి పిచ్చోడి చేతిలో రాయి. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ అన్నట్లు అది ఒక ఒక మాయాజాలం, ఒక మాయ కోట. కంటెంట్ తయారు చేసిన వారిపై కూడా వారు అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. పొగడ్తలు వినటానికి మాత్రమే అలవాటు పడిన వారు తెగడ్తలు అంటే ఇష్టం లేక సోషల్ మీడియా వచ్చే విమర్శల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆలోచించాలి. వారికి జవాబుదారీతనం కెట్టదు, అందువల్లనే సోషల్ మీడియాపై దాడులు చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇటువంటి విమర్శలు ఇటువంటి దుర్భాషలు ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇంతకంటే దుర్భాషలు మనం అనేక సార్లు చూసాము. వాటిపై చర్యలు తీసుకునే దమ్ము లేక పిచ్చుకల మీద బ్రహ్మాసనం ఉన్నట్టు సోషల్ మీడియాపై దాడి చేయటానికి అందరూ సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాపై విమర్శలే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో 200కు పైగా సోషల్ మీడియా యూట్యూబ్లు ఉన్నాయని, వాటిని అదుపు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాటిలో చాలా వాటికి ఆఫీస్ చిరునామాలు నేను మాట నిజమే, నిర్వాహకుల పేర్లు చిరునామా తెలియని పరిస్థితి కూడా ఉన్నది. దీనిని తప్పకుండా సరిచేయాల్సింది, హేతుబద్ధం చేయాలి. కేసీఆర్ మనమడి శరీరాకృతిపై వ్యాఖ్యానించే కుసంస్కారాన్ని ప్రదర్శించిన వారిని తీవ్రంగా హెచ్చరించాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ పేరుతో సోషల్ మీడియాపై అనవసర ఆంక్షలు విధించడము, అతిగా స్పందించడము మాత్రం సరికాదు. సోషల్ మీడియా చిరునామా, నిర్వాహకుల వివరాలు, ఫోన్ నెంబర్లు యూట్యూబ్ నుంచి సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం చాలా సముచిత నిర్ణయమే. అభ్యంతరకరమైన సమాచారాన్ని ఇచ్చే ఛానల్స్పై ఇది కొరడాలాగా పనిచేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పులు దొరికినట్లే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తప్పులు దొరుకుతాయి. అంత మాత్రాన ఆగ్రహాన్ని ప్రదర్శించి అతిగా వ్యవహరించడం